అండి, ఎలా ఉన్నారు? ఈరోజు చెంటక్క కబుర్లో మీకు మామిడికాయ గుజ్జుతో మనం ఫేషియల్ ఎలా చేసుకోవాలి, ఎంత గ్లోగా మెరిసిపోవాలి అనేది చూపిస్తాను. నేను చూపిస్తాను అంటలేదండి, బలవంతంగా చూపిస్తున్నారు అన్నమాట వీళ్ళు. అది ఏంటి, ఎలా బలవంతం చేశారనేది ఇప్పుడు పక్క వీడియో చూడండి. మ్యాంగో జ్యూస్ అదిరిపోయింది రా లక్ష్మి, చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ సీజన్ లెక్కదండి మీకు మ్యాంగో జ్యూస్ కదా, బాగుందా? అసలు సీజన్ కాల్ సీజన్ లో ఇది తింటే ఉంది రామలక్ష్మి, స్వర్గం దాకా ఇది వచ్చినట్టుంది. మరి రామలక్ష్మి అంటే ఏమనుకున్నారు, ఎప్పుడైనా మీకు ఏదైనా కూడా మీకు అందించగలదన్నమాట, స్పెషల్ అన్నమాట. నిజంగా బాగుంది కదా, అసలు ఫ్రెష్ గా కూడా. ఎట్లా దాసారు దీన్నంతా? ఏంటంటే ఊరు నుంచేమో ఎక్కువ మామిడికాయలు వస్తాయి, అన్ని ఒకసారి తినలేము మనం, సమ్మర్ లో వస్తాయి కదా. అయితే అవి ఏం చేశాను, రసం తీసేసి చక్కగా వడగట్టేసి పీస్ అంతా తీసేసి డీప్ లో పెట్టేస్తాను. డీప్ లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని, నాకు కావాలని నాకు కొంచెం పంచదార ఇష్టం కాబట్టి కొంచెం పందార వేసుకొని మిక్సీ వేసుకొని ఇలా అన్నమాట ఐస్ క్రీమ్ లాగా తింటాను, నాకు ఇష్టం అట్లా. అలా చేస్తే బాగుంటది అన్నమాట. అయితే ఇంకో విషయం మీకు తెలుసా, ఇది ఇప్పుడు మీరు తింటున్నారు కదా, ఆ తినేదాన్ని ఫేస్ కి మనం పెట్టుకొని ఫేషియల్ లాగా చేసుకుంటే అసలు ఎంత గ్లో వస్తుందో తెలుసా? ఎప్పుడు చెప్పలేదు మాకు, మరి ఎప్పుడు చెప్పలేదు అండి. నేను నేను చెయ్యాలా, నేను ఏమన్నా బ్యూటీషియన్ నేను కాదు కదా, నాకు రాదు కదా. గమనించావా? అయితే ఇప్పుడు నీకు ఫేషియల్ చేసి చూపించాలా? మీ ఇద్దరికి కూడా నేను చేస్తా, ఎందుకంటే నా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు ఫస్ట్ లతాకి, ఓకేనా? లతాకి చేద్దాము, ఓకేనా? అబ్బా ఒక్కని చూడు అసలు ఎలా వెళ్ళిపోతుందో. అదే అయితే మరి తింటం అయిపోయినాక ఫేషియల్ చేసుకుందామా? ఓకే. మనం ఇప్పుడు బయట పార్లర్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటాం కదండి, వేలకు వేలు పెట్టి. అలా కాకుండా గోల్డ్ ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎలాంటి మన గ్లో వస్తుందో మన ఫేస్ కి, అలాంటి గ్లో వస్తుంది అనమాట. అయితే మా లత నన్ను చంపేసింది, చూసారు కదా వీడియో ఇప్పుడు మీరు, అందనమాట. అందుకనే లతాకి చేసి చూపిస్తాను, అది ఎట్లా ఏంటనేది చూద్దామా. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే ఏమి లేదు, వరిపిండి స్క్రబ్బర్ లాగా అనమాట, ఇదిగోండి మ్యాంగో జ్యూసు, పాలు, అంతే మనకు కావాల్సింది. అయితే ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ మనం అంటే ఎప్పుడైనా కూడా క్లెన్సింగ్ పెట్టుకుంటాం కదండి, ఎందుకంటే ఏదన్నా డస్ట్ ఉన్నా చేసినా పోవాలి కాబట్టి. దానికోసం అని చెప్పి నేను కొంచెం పాలతో చేస్తున్నాను, కాటన్ పాలల్లో ముంచి. క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం వరిపిండి తీసుకున్నాం కదా, ఈ వరిపిండిలో కొంచెం పాలు పోద్దాము, కొన్ని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా మనం పాలు పోసి ఉండలు లేకుండా కొంచెం కలిపేసుకొని ఫేస్ పెట్టేసింది ఫస్ట్. ఇది ఓన్లీ డెడ్ స్కిన్ కోసం అన్నమాట, ఇది మనకు మనం కూడా చేసుకోవచ్చు. అంటే ఇది అయ్యో చెంటక్క చేస్తుంది కదా, మనకి ఎవరు చేసేవాళ్ళు లేరు కదా, మనం ఏమనుకోకర్లేదు, మనం ఇలా అలా చేసేసుకొని ఎంత 2 నిమిషాలేనండి దీన్ని చేసేది మాత్రం. తర్వాత మ్యాంగో అంత మాత్రం 5 నిమిషాలు చేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి ఎక్కువగా ఇక్కడ మనకి బరక ఉంటుంది కదా, దీన్ని మాత్రం ఇలా అనుకోండి. ఇక్కడ మనకు చాలా వరకు చాలా మందికి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అవన్నీ ఉంటాయి, అవి పోద్దాను, దీంతోనే ఎక్కువ పోద్ది అనమాట. అందుకని అవి ఎక్కువ ఉన్నవాడు మాత్రం కొంచెం ఎక్కువసేపు ఇక్కడే చేసుకోండి, అక్కడ ఒకసారి అంటే ఇది కంటి దగ్గర మాత్రం చాలా స్మూత్గా అనుకోండి, అక్కడ మాత్రం కొంచెం ఏమాత్రం గట్టిగా అన్నా కూడా నల్లగైపోద్ది, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ఇక్కడ కూడా ఎక్కువగా మురికి ఉంటుంది. ఇట్లా 1-2 నిమిషాలు చేసేసుకొని ఇది క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి మన స్క్రబ్కే కొంచెం మంచిగా వచ్చేసింది అసలు.
అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనందరికీ ఇళ్లలో స్టీమ్ ఉండదు ఎవరికైనా కూడా అంటే ఇప్పుడు మామూలు తెచ్చుకుంటున్నారు ఆవిరి పట్టుకుంటారు కనుక అందరి దగ్గర ఉండదు కాబట్టి నేనైతే ఇంకో రకంగా చూపిస్తున్నా అన్నమాట మనం వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళల్లో ఈ క్లాత్ పెట్టేసి మన దగ్గర ఏ క్లాత్ ఉండదు కట్ చెప్పి పెడుతున్నా నేను మెత్తడిది ఉండాలి ఇలా ఫేస్కి వేసేసి ఇలా అనుకోండి మనమైనా ఇట్లా నొక్కేసుకోవచ్చు అనమాట వేరే వాళ్ళు నొక్కులు చాలా ఆనందంగా ఉంటుంది లత ఎలా ఉంది బాగుంది ఇక్కడ కొంచెం ఎక్కువగా ఒత్తిడి ఇవ్వండి ఆవిరికి కొంచెం ఇది మెత్తబడితేనే కదా మనకి అవన్నీ వచ్చేస్తుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవన్నీ కూడా ఇట్లా ఒక రెండు సార్లు వేసుకుంటే సరిపోద్ది అనమాట ఒక్కొక్క నిమిషం ఉంచుకుంటే చాలు ఇప్పుడు మనం స్టీమ్ పెట్టేసుకున్నాం కదండి అయితే ఇది కూడా అందరి దగ్గర ఉండకపోవచ్చు ఇప్పుడు అంటే మామూలుగా అయితే అందరు పెట్టుకుంటున్నారు చాలా వరకు నేను చెబుతున్నాను అనమాట లేకపోతే కనుక ఇది ఉండటం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఇక్కడ ఎంత నలుపు వచ్చేస్తుంది ఇష్టం ఉన్నట్టు గీరేస్తారు కదా పార్లర్లో కూడా ఇష్టం ఉన్నట్టు గీరితే నల్లకి వస్తుంది అనమాట నేనైతే ఎలా చేస్తానంటే ఇప్పుడు ఇది ఉంది కదండి కాటను కాటన్ తీసేసుకొని అంటే ఆ స్టీమ్ ఇచ్చిన వెంటనే నేను ఆరకూడదు అనమాట ఇలా మనం నొక్కి పట్టి తీసేస్తే వచ్చేస్తుంది మనకి కొంచెం ఓర్చుకోలేక గట్టుకున్నదని ఇందాక ఇక్కడ చూసారా తనకి కొంచెం బ్లాక్గా ఉంది కదా ఇప్పుడు చూడండి అంత క్లియర్గా ఉందో అంటే కొంచెం ఒత్తి తీయండి మనకి మనం కూడా మనం ఇట్లా నొక్కుంటే సరిపోద్ది దీనివల్ల కూడా మనకి బ్లడ్ సర్క్యులేట్ అవుద్ది అనమాట చేస్తుంటే వాడకు కూడా హాయిగా ఉంటుంది ఇది అయిపోయినాక మనం మ్యాంగో చూస్తూ ఇందులో నేనైతే ఏమీ కలపలేదు ఉట్టి మ్యాంగో గుజ్జు ఇది కూడా ఒరిజినల్ అనమాట ఇలా రెండు చేతికి తీసుకోండి చూడండి గోల్డ్ ఫేషియల్కి కూడా ఇదే కలర్లో ఉంటుంది కదా అలా అని నేను అంటలేదు అంటే అందువల్ల వస్తుందని అంటలేదు దీనిలో ఉన్న గుణాలే చెప్పానమాట మీకు కొంచెం ఫస్ట్ ఎక్కువ పెట్టేసుకోండి అయితే ఈ మెడ నుంచి కూడా పెట్టుకోండి ఈ మెడంతా కూడా చేసుకుంటేనే ఆ నలుపు పోద్ది అంటే ఇప్పుడు వీడియో కాబట్టి నేను ఎక్కువగా మెడ దగ్గర చూపించలేకపోతున్నాను మీకు మీరు చేసుకునేటప్పుడు మాత్రం మెడంతా కూడా బాగా ఇలా ఇలా అనేసుకోండి చాలా బాగుంటుంది ఒక్క 10 నిమిషాలు మన కోసం మనం ఉపయోగించుకుంటే నష్టం లేదు కదా గంటల గంటలు మన పార్లర్లో టైం వేస్ట్ చేసే బదులు ఇలా ఫ్రెండ్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ స్టెప్స్ మెయిన్ అనమాట ఇది ఒక్కసారి చూడండి కానీ బరాబర ఇలా అనొద్దు స్మూత్గా చాలామంది ఏమంటారంటే పార్లర్లో కూడా బ్యూటీషియన్స్ని పాపం బాగా ఇబ్బంది పెడతారు గట్టిగా అనమనమని కానీ అది చాలా తప్పండి అసలు అది ఎందుకంటే అది నేను అనుభవించాను కాబట్టి ఆ విషయం నేను చెప్పగలుగుతున్నాను అంటే నన్ను కూడా అలాగే అనేవాళ్ళు ఏంటి మేడం అంత స్మూత్గా చేస్తున్నారు అట్టయితే మురికి ఎలా పోద్ది అని ఆ మురికి తర్వాత చేసినాక చూడండి మీరు అనేదాన్ని నేను అసలు దీనిలో ఉన్న రిలీఫ్ గట్టిగా చేసిన దానిలో అస్సలు ఉండదు ఎందుకనో కొంతమంది అట్లా అలవాటు పడిపోయి గట్టిగా చెయ్యి అంటారనమాట ఇది మనం ఒక్క 10 నిమిషాలు చేసుకుంటే చాలు మీకు ఫస్ట్ స్టెప్స్ అన్ని చూపించేసినాక చేస్తాను మీ కంటి దగ్గర కూడా చూడండి ఇట్లా 8 సార్లు అండి ఇట్లా మళ్ళీ 1 సార్లు ఈ ఫింగర్స్ తీసుకోండి ఇదే ఎందుకు అంటే ఇది కానీ మనకి ఒత్తిడి తగులుద్ది అనమాట ఇదైతే ఎక్కువ ఒత్తిడి తగలదు అప్పుడు క్లయింట్కి మంచి రిలాక్సింగ్ ఉంటుంది అనమాట ఈ గుడ్డు మీద ఇలా అనాలి బాగుంది లత ఓ నిద్రపోయింది లత ఇక్కడ కూడా తీసుకొని ఇలా పట్టుకోండి ఇలా అనండి లైట్గా నొక్కండి ఇక్కడ ఎక్కువ నొక్కొద్దు మళ్ళీ మొత్తం ఇప్పుడు చెవుల దగ్గర ఇది మాత్రం అబ్బా ఎంత హాయిగా ఉంటుందో అసలు ఇది చేస్తుంటే మాత్రం ఇలా చాలా స్మూత్గా ఇలా అన్నాగా ఇలా తీసుకొచ్చి ఇక్కడ కూడా చేసేసి
ఇలా అన్నా కదండి తర్వాత ఇలా అన్నాగా ఇంతా చేసేసుకున్నాగా ఇక్కడికి వచ్చి చాలా మంది ఇలా పెద్దగా అవుతారు చాలా నొప్పి పుట్టుద్ది కానీ ఇదో ఇలా అటు ఇటు ఇట్లా చిన్నగా చాలా అంటే చాలా చిన్నగా ఇలా అంటే క్లయింట్ చాలా రిలాక్స్ అవుతారు అన్నమాట ఇలా అంటే పాములు జర్రలు పాకుతాయి అంటే అంటారు చూడండి అలా అన్నమాట ఇలా అనాలి ఇంకొంచెం రాసుకుందాము ఇప్పుడు పించింగ్ అయితే నాకు గోర్లు ఉన్నాయి గోర్లు లేకుండా చూసుకోవాలి మనం అందుకనే నేను ఇలా పెడుతున్నా అసలుకైతే ఇలా ఇస్తే చాలా బాగుంటుంది అన్నమాట లతా గుచ్చుకుంటే ఏమని చెప్పి నేను ఇలా అంటున్నాను తర్వాత ఇట్లా ఇది మాత్రం మీరు కొంచెం ఎక్కువే ఇవ్వచ్చు ఇది కొంచెం అంటే వాళ్ళకి దెబ్బ తగిలినా పర్వాలేదు కానీ చాలా బాగుంటుంది ఇది ఇట్లా ఇది మొత్తం ఇంకిపోయేంత వరకు చేసేసుకొని మనం దీని మీద మళ్ళీ ప్యాక్ వేసేసి అదే ప్యాక్ సేమ్ దీని మీద ఇంకొన్ని ప్యాక్ వేస్తాను అయితే ఇంకొక క్వశ్చన్ చెప్పమంటారు ఇది కొంచెం లూజ్ అయింది నాకు లూజ్ అవ్వటం వల్ల మన మీద పడుతుంది అంటే ఉన్నది చెప్పాలి కాబట్టి చెబుతున్నాను లూజ్ అయితే చేసుకోవద్దు దానివల్ల ఇది నిలవట్లేదు అన్నమాట అంటే నేను మామూలు చెబుతున్నా మీకు అంటే అట్లా చేసుకోవద్దు అంత జారుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారేమో అని నేను చెబుతున్నాను చెవులు కూడా వేసేసుకొని మెడ చుట్టూ కూడా వేసేసుకొని దీన్ని ఒక్క 10 నిమిషాలు ఇలా ఉంచేద్దాం లత చూడండి ఎంత రిలాక్స్ అవుతుందో నిద్ర వచ్చిందా పోనీలే నాకు అదొక ఆనందం చూడండి గ్లో వచ్చిందా ముందు చూసారు కదా ఎలా ఉంది ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏ ఫేషియల్ అయినా చేయించుకోండి పార్లర్లో అయినా సరే వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఇంటికి రాగానే ఐస్ గట్టతో మాత్రం మనం వెంటనే ఇలా చేసేసుకోవాలన్నమాట కట్టుకోగలుగుతున్నావా లత ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎవరు చెప్పరు అక్కడ పార్లర్లో కూడా చెప్పరు కొంతమంది అయితే ఐస్ వాళ్ళే పెట్టేస్తారు ఇంటికి రాగానే అసలు రోజు మనం రోజుకు ఒక్కసారి అయినా కూడా ఈ ఐస్ ట్యూబ్స్తో మసాజ్ చేసుకుంటే భలే ఉంటుంది నేను ఐస్ క్యూబ్స్ మసాజ్ కూడా చూపిస్తాను నేను మీకు లక్ష్మి మీరు ఐస్ క్యూబ్స్ తినేవారు ఇదివరకు దానివల్ల ఏమవుతుంది నిజంగా చిన్నప్పుడు మాత్రం భలే ఉండేది భవానీ దానివల్ల బజ్జు పెరిగిపోయింది అదే ఎవరైనా ఐస్ క్యూబ్స్ తింటుంటే కనుక మీరు కూడా మానేసేయండి ఇక ఇట్లా వదిలేసేసేయండి అదే ఆరిపోద్ది మనం ఏమి చేయొద్దు జుట్టు ఉందని తీస్తున్నాను అదే ఆరిపోద్ది ఇట్లా ఉంచేసేయండి ఈరోజు సోప్ పెట్టి అంటే ఎందుకంటే ఆల్రెడీ మనం పెట్టడం వల్ల ఏమి కాదు కానీ మనం మంచిగా చేసుకున్నాం కాబట్టి సోప్ పెట్టద్దు అని అంటారు అందుకని మీరు సోప్ పెట్టకండి మామూలు స్నానం చేసేసేయండి అయితే గ్లో అయితే వచ్చిందా లేదా ఒక కామెంట్ పెడితే బాగుంటుంది ఇంకో ఫేషియల్తో ఇంకొక రోజు కనిపిస్తాను అన్నమాట మీకు ఓకే అండి మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనండి మరి బాయ్ బాయ్.